బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే శెట్టి పాల్గొన్నారు. పెదబైలు మండలంలో గలగండ పంచాయతీకు చెందిన కుతంగిపుట్టు గ్రామ ఎంపీపీ ఎలిమెంటరీ పాఠశాల ఆవరణలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జంపరంగి లలిత శంకర్ ఏర్పాటు చేయించిన బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే శెట్టి పాల్గొన్న ఘనంగా ఆవిష్కరించారు. ముందుగా పాఠశాలలో పాడేరు ఐటీడీఏ గత ఏడాది ఏర్పాటు చేయించిన విద్యాబోధన ఆనందలహరి కిట్స్ పరిశీలించి సులువైన పద్ధతిలో విద్యను విద్యార్థులకు అందించటకు ఆనందలహరి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులను ఆంగ్లం గణితం ఎక్కాలు అడిగి విద్యార్థుల సమాధానాలకు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే శెట్టి పాల్గొన్న మాట్లాడుతూ మారుమూల గ్రామంలో జంపరంగి లాస్లిత శంకర్ మాస్టర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చంద్రశేఖర్ మాస్టర్ గారు, మాస్టర్ గారు, అదేవిధంగా జీతం జన్మయ్య గారు, అదేవిధంగా మరి మా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కొమ్మవారు బాబర్ గారు, మరియు మా టీచర్ గారు, విగ్రహవిష్కరణకు అవకాశం కల్పించిన మా మేనేజర్ చంద్రశేఖర్ గారికి, అదే మా శ్రీమతి కన్యాకుమారి గారికి స్వచ్ఛమైన అభివృద్ధి ప్రయత్నంతో చెప్పాలంటే ఈ ఊరి అదృష్టము శంకర మాస్టర్ గారు మాట్లాడతారు. గతంలో పనిచేసిన అన్ని స్కూల్లో కూడా చాలా చక్కగా ఆయన పాఠశాలలు ఊరిలో అంకితో అంకిత భాగంలో పనిచేశారు. చాలా అవార్డ్స్ వచ్చింది. పిల్లలు ఎంత బాగా చదువుతారంటే ఈరోజు అక్కడ క్లాస్లో బ్లాక్ బోర్డ్ మీద చూసి నేను స్వయాలు విన్నాను. నేను చాలా స్కూల్లో చూశాను, కానీ ఇంత మంచి పిల్లలు బ్రిలియంట్గా ఉన్నారంటే అది కారణం ఈ స్కూల్లో శంకర మాస్టర్ ఇంకొక మాస్టర్ పేరు సంజీవ్ గారు విశ్వరమ్మ. నిజంగా మీ గ్రామ సంఘం చాలా అదృష్టం ఉండేది. టీచర్స్ మనం అంటే మీ గ్రామనే కాదు నాకు చాలా అదృష్టం. ఇకపోతే మా రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి వారి యొక్క విగ్రహం నా చేతుల మీద ఓపెన్ చేసుకోవడం అంటే నా జన్మ తరించిపోయా లెక్క. ఇక్కడున్న ప్రతి అందరు ప్రజలు నేను స్టేజ్ మీద ఉన్న అందరూ కూడా ఆయన దిశలోనే ఈరోజు మనం ఇలా ఉన్నాం. ఆయనే ఆనాడు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ అధికారులు వర్గాలు ఉన్నారు వాళ్ళు చేయలేవని చెప్పేసి రాజ్యాంగం రచించి ఉండకపోతే మన పరిస్థితి ఎలా ఉన్నా మనకే అర్థం కాని పరిస్థితి. కానీ ఆ మహానుభావుడు ఆ రోజులను గుర్తించి రిజర్వేషన్ పెట్టి అన్ని రంగాల్లో మంచి అవకాశాలు పెట్టిన గొప్ప మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన సమాజం కోసం, సమాజం ప్రజల కోసం భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఎంతోమంది ఎన్నో అవార్డులు సృష్టించిన అది కాదు రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఆ రోజు పనిచేసిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి సేవలు నిజంగా నేనే ఒక మేనమానుగా చాలాతో గెలుస్తున్నాను, చాలా గెలుస్తున్నాను అనమాట. చాలా ఆనందంగా నాకు ఈరోజు ఎమ్మెల్యే ఆయన కంటే ఈరోజు నాకు ఎక్కువ ఆనందంగా ఉంది. అంటే నా వాళ్ళు సేవ చేయడానికి ముందున్నారంటే ఇటువంటి మహానుభావులు గారిని కీర్తి ప్రతిష్టలు గ్రామాన తెలియజేస్తారంటే అది చాలా గొప్ప విషయం నేను భావిస్తున్నాను. అది ఇటువంటి గ్రామము మంచి ఊరు, మంచి సాంప్రదాయమైన ఊరు, గ్రామంలో చాలా మంచివాళ్ళు మంచివాళ్ళు లాగా ఉన్నట్టు నాకైతే అనిపించి చూసిన వెంటనే
కాబట్టి రామానికి ఏదైనా కావాలి తప్పకుండా మీరు అడగరు విశ్వాసంగా కావాలి ఇప్పుడు రసంలో ఉన్నారు సత్తలో ఉన్నారు మంచి యూత్ సర్పంచ్ సర్పంచ్ డైరెక్టర్ రెండు పదవులు రెండు పదవులు సో మీరు ఏ విషయమైనా సరే నిర్మూలమాటంగా నూటికి 100% నాకు ఫోన్ చేయవచ్చు సర్పంచ్ గారికి అడగవచ్చు అదేవిధంగా మా అందరికంట లోకల్గా హజాబు డిపార్ట్మెంటు మా తల్లిదండ్రులు అనుకుంటున్నారు అని చెప్పినా పర్వాలేదు తప్ప మీ పని చేసి పెట్టాను అదేవిధంగా ఇక్కడ సమస్యలు గత దాని మీద చాలా ఇబ్బంది పడుతున్నట్టు నాకు నా దృష్టికి శంకర మాస్ తీసుకొచ్చారు తప్పకుండా గతదానికి ఏ విధంగా ప్రయాణం చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు చెప్తే ఒక బోర్డు కూడా ఏర్పాటు చేస్తాను ఈ ఫైబర్ బోర్డు మీకు ఏర్పాటు చేస్తారు అదేవిధంగా చూడు గతంలో స్కూల్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది నాడు రెండు స్కూల్ పెట్టి పిల్లలకి బూట్లు సాక్స్ ఇంకా రాలేదు సో తప్పకుండా ఈ స్కూల్ కూడా నాడు ఏర్పాటు చేసి సహాయం ద్వారా కూడా మనం నిర్మించుకున్నాం అదే గ్రామానికి ఎక్కడైనా సీసీ రోడ్డు కూడా తయారీ లేకపోతే తప్పనిసరి మనకు గ్రామానికి చాలా ఇంపార్టెంట్ మంచి ఊరు ఇక్కడ మన సీసీ రోడ్ డ్రైవింగ్ రూమ్ వేయించండి మీ దగ్గర డబ్బు లేకపోతే నాకు చెప్పండి ఓకే నేను చూసాను అక్కడ మధ్యలో కొద్దిగా ఉండిపోయింది బిట్టు అప్పటికే ఒకటి పెట్టించాము తప్పని గారు ఓకే బోర్ ఉంది కదా వాటర్ ఉంది కదా వాటర్ దగ్గర ప్రాబ్లం ఉందా మీకు మంచి దాని గ్రామస్తులు వేసవికాలంలో ఇబ్బంది ఉంది ఇంకో బోర్ పట్టిస్తాను అయితే బోర్ పట్టిస్తాను ఇంకో బోర్ నేను మీకు ఇస్తాను సర్పంచ్ గారు ఆ రాష్ట్రం మీరు చెప్పండి ఓకే సార్ అలా చూడండి బాంధవుడు ప్రజాసేవ పరమావాదిగా పాలిస్తున్న ప్రజారంజక పరిపాలకుడు సార్ ఒకసారి నా చూడండి సార్ నా సార్ సార్ ఒకసారి ఆ సార్ బాస్ దగ్గరికి వెళ్ళి చూడండి మేడం చూస్తారు ఒకసారి మళ్ళీ ఒకసారి సార్ మళ్ళీ వచ్చండి సార్ ఒకసారి ఆదివాసుల సేవకు అంకితమవుతున్న మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ప్రజల సేవకు పరికల్పించే మీకు అభిమానించే మీ ప్రేమ పాత్రులే పెదమేలు మండల ఉపాధ్యాయులు మరియు పెదమేలు మండల విద్య గొప్ప కార్యక్రమం రామచంద్ర రాజు గారు సో ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు ఎవరు శివశరణ్ గారు అదేవిధంగా మన తమ్ముడు భీమశేఖర్ గారు చంద్రశేఖర్ మాస్టర్ గారు మాసింహర్ గారు అదేవిధంగా విజయకంటి జన్మయ్య గారు అదేవిధంగా మరి మా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కొమ్మవారు బాబు గారు మరియు మా టీచర్ గారు విగ్రహ వ్యక్తులకు అవకాశం కల్పించిన మా మేనేజరు చంద్రశేఖర్ గారికి అదే మా శ్రీమతి కన్యాకుమారి గారికి స్వచ్ఛమైన అభివృద్ధి ప్రయత్నంతో నిజంగా చెప్పాలంటే ఈ ఊరి అదృష్టం శంకర మాస్టర్ మాట్లాడతారు చెప్పాలంటే గతంలో పనిచేసిన అన్ని స్కూల్లో కూడా చాలా చక్కగా ఆయన పాఠశాలలు విద్యలో అంకితలు అంకిత భాగంలో పనిచేశారు చాలా అవార్డ్స్ కూడా వచ్చింది పిల్లలు ఎంత బాగా చదువుతారంటే ఈరోజు అక్కడ క్లాస్లో
జాగ్మన్ గారు చూసి నేను సహాయాలు విన్నాను. నేను చాలా స్కూల్ చూశాను, కానీ ఇంత మంచి పిల్లలు బ్రిలియంట్గా ఉన్నారంటే అది కారణము ఈ స్కూల్లో శంకర మాస్టర్, ఇంకొక మాస్టర్ పేరేంటి సంజీవ్ గారు, గ్రామ సందర్శన అదృష్టం టీచర్స్ అంటే మీ గ్రామనే కాదు నాకు చాలా అదృష్టం. ఇకపోతే మా రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి వారి యొక్క విగ్రహం నా చేతుల మీద ఓపెన్ చేసుకోవడం అంటే నా జన్మ తరించిపోయాను లెక్క. ఇక్కడున్న ప్రతి అందరు ప్రజలు నేను స్టేజ్ మీద ఉన్న అందరు కూడా ఆయన దిశలోనే ఈరోజు మనం ఇలా ఉన్నాం. ఆయనే ఆనాడు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ అనురాయుడు వర్గాలు ఉన్నారు వాళ్ళు చేయలేవని చెప్పేసి రాజ్యాంగం రచించి ఉండకపోతే మన పరిస్థితి ఎలా ఉన్నారో మనకే అర్థం కాని పరిస్థితి. కానీ ఆ మహానుభావుడు ఆ రోజులను గుర్తించి రిజర్వేషన్ పెట్టి అన్ని రంగాల్లో మంచి అవకాశాలు పెట్టిన గొప్ప మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన సమాజం కోసం, సమాజం ప్రజల కోసం భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఎంతోమంది ఎన్నో అవార్డులు సృష్టించిన